హలో దోస్తో, నా పేరు అబ్దుల్లా. మీరు చూస్తున్నది టెక్ మయమ్మే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక మంచి ట్రిక్స్ అండ్ టిప్స్ అనేది మీకు చూపిస్తాను. ఈ ట్రిక్స్ మీరు ఉపయోగించి మీ బ్యాటరీని, మీ మొబైల్ డేటాని సేవ్ అయితే చేసుకోవచ్చు. చాలామంది చేసే తప్పు ఏంటంటే, వాళ్ళ మొబైల్లో ఛార్జింగ్ అనేది 100% ఉన్నప్పుడు కానీ, మీ 50% ఉన్నప్పుడు, 70% ఉన్నప్పుడు పవర్ సేవ్ మోడ్ అనేది కంటిన్యూగా ఆన్ చేసి పెట్టుకుంటారు. మీరు ఈ తప్పు అయితే చేయవద్దు. మీ బ్యాటరీ అనేది ఫుల్ ఉన్నప్పుడు పవర్ సేవ్ మోడ్ అనేది ఆన్ చేసి పెట్టుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ పవర్ సేవ్ మోడ్ అనేది కంటిన్యూగా మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీ మొబైల్ బ్యాటరీ అనేది ఫుల్ ఉన్నా కానీ, మీరు ఈ పవర్ సేవ్ మోడ్ అనేది కంటిన్యూగా మీరు ఆన్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఈ బ్యాటరీకి మీరు సిగ్నల్ స్ట్రెంత్కి కనెక్ట్ అయి ఉంటుంది. సిగ్నల్ స్ట్రెంత్ అనేది ఈ బ్యాటరీకి కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఆ డేటా మొత్తాన్ని ఈ పవర్ సేవ్ మోడ్ అనేది తినేస్తుంది అన్నమాట. అలాంటప్పుడు మీ డేటా అనేది తొందరగా అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంది. ఏమి యూజ్ చేయకపోయినా మీ డేటా, మొబైల్ డేటా అనేది తొందరగా అయిపోతుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ పవర్ సేవ్ మోడ్ అనేది ఎప్పటికీ ఆన్లో అయితే పెట్టుకోవద్దు. బ్యాటరీ అనేది డౌన్ అయినప్పుడు 10% కానీ, 20% కానీ, 15% కానీ, 5% కానీ, అలాంటి సిచ్యువేషన్లో ఈ పవర్ సేవ్ మోడ్ అనేది మీరు ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మీ బ్యాటరీని కానీ, మీ మొబైల్ డేటాని కానీ మీరైతే సేఫ్గా తీసుకుంటారు, మీ మొబైల్కి మీరే కాపాడుకుంటారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.